దసరా పండుగ వేళ రైతుల ఖాతాల్లోకి 15,000 నగదును వేయబోతోంది తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం. ఇచ్చిన 6 గ్యారంటీల అమలుకు మొదట శ్రీకారం చుట్టింది. ఉచిత బస్సు ప్రయాణం, ఆరోగ్యశ్రీ పరిమితి పెంపు, 500 కే గ్యాస్ సిలిండర్, 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్, ఇందిరమ్మ ఇళ్ల పథకాలను ప్రారంభించింది. రైతుల ఖాతాల్లోకి రుణమాఫీ నిధుల్ని జమ చేసి 2 లక్షల వరకు రుణమాఫీ చేశారు. మిగిలిన అర్హులైన రైతులకు రుణమాఫీ నిధులను త్వరలో జమ చేయనున్నారు. ఇక ఎన్నికల ముందు రైతు బంధు పథకం స్థానంలో రైతు భరోసా పథకాన్ని అమలు చేస్తామన్నారు. దీని ద్వారా 10,000 పెట్టుబడి సాయాన్ని 15,000 పెంచి రైతులతో పాటు కౌలు రైతులకు ఈ డబ్బును అందించనున్నారు. ఈ పథకం ద్వారానే రైతు కూలీలకు ఎకరానికి 12,000 చొప్పున ఇస్తామని ప్రకటించింది. కానీ ఇవ్వలేమన్న ఆరోపణలు ఎదుర్కోవడంతో ఇప్పుడు రైతు భరోసా పథకంపై ప్రభుత్వం మార్గదర్శకాలు రూపొందిస్తోంది. ఈ వానాకాలం సీజన్ నుంచి కొత్త రూల్స్ ప్రకారం రైతు భరోసాని ప్రారంభిస్తారని మంత్రులు చెప్పారు. దీనిపై తాజాగా వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఇటీవల ఒక ప్రకటన చేశారు. దసరా పండుగ రోజు రైతు భరోసా డబ్బులు రైతుల ఖాతాల్లో జమ చేస్తామని చెప్పారు. కానీ ప్రస్తుతానికి దానిపై అధికారిక ప్రకటన రాలేదు. గత ప్రభుత్వం ఇచ్చిన దానికంటే ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం అదనంగా 5,000 ఇవ్వాల్సి ఉంది. అంటే 15,000 కోట్లు అదనపు భారం ప్రభుత్వం మీద పడనుంది.